హాయ్ వ్యూవర్స్ ఈ వీక్ నామినేషన్స్ లో ఉన్న సెవెన్ ఇప్పటి ఇప్పటివరకు మనం అన్అీషియల్ పోల్స్ రిజల్ట్స్ చూసాము ఈ వీడియోలో అయితే అఫీషియల్ ఓటింగ్ ప్రకారం ఎవరు ఏ ఆర్డర్లో ఉన్నారో తెలుసుకుందాం నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అఫీషియల్ ఓటింగ్లో కూడా గౌతమే టాప్ వన్ ప్లేస్లో ఉన్నాడు సెకండ్ ప్లేస్లో అయితే నిఖిల్ ఉన్నాడు ఇక్కడ నిఖిల్ ఓటింగ్ తగ్గడానికి మెయిన్ రీజన్ నిఖిల్ ఓట్స్ అయితే స్ప్లిట్ అవుతున్నాయి ఇక థర్డ్ ప్లేస్లో అయితే ప్రేరణ ఉంది ఫోర్త్ ప్లేస్లో ఇక్కడ విష్ణుప్రియ ఉంది అఫీషియల్ ఓటింగ్లో తన సేఫ్ జోన్లోనే ఉంది నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్లో అయితే హరితేజ ఉంది హరితేజా కూడా ఆల్మోస్ట్ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది నెక్స్ట్ సిక్స్త్ ప్లేస్ లో యష్మి ఉంది యష్మి చూస్తే డేంజర్ జోన్ లో ఉంది ఇక సెవెంత్ ప్లేస్ లో అయితే పృథ్వీ ఉన్నాడు సో యష్మి పృథ్వీ వీరిద్దరిలో ఎలిమినేషన్ జరిగే ఛాన్స్ అయితే ఉంది ఈ వీక్ మెగా చీఫ్ అయిన ప్రేరణకి బిగ్ బాస్ అయితే ఒక స్పెషల్ పవర్ ఇచ్చాడు ఎవిక్షన్ పాస్ లో పాల్గొనకుండా ఐదుగురు సభ్యుల్ని తొలగించే అవకాశం అయితే ప్రేరణకి ఇవ్వడంతో ఇదైతే ప్రేరణకి పెద్ద ముప్పే తెచ్చిపెట్టింది సో ప్రేరణ అయితే గౌతమ్ హరితేజ గంగవ్వ ఈ ముగ్గురే కాకుండా విష్ణుప్రియ పృథ్వీ వీరిద్దరిని కూడా తీసేసింది సో వీరిని తీయడం వల్ల ఖచ్చితంగా ప్రేరణకి కొంచెం నెగిటివిటీ అనేది వస్తుందని నా ఒపీనియన్ సో ప్రేరణ ఈ ఫైవ్ ని తీసేయడం కరెక్టా గా మీ ఒపీనియన్ ని కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎవరిని తొలగించుంటే బాగుండేదో కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇక ఈ వీక్ నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఓట్ చేయడానికి కేవలం రోజు మాత్రమే టైం ఉంది సో ఒక రోజులో ఏమైనా జరగచ్చు కాబట్టి తప్పకుండా అఫీషియల్గా ఓట్ చేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి